ఇగా ప్రపంచానికి తెలంగాణ నీటి పాటలు అంటే 138000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క సుక్క కూడా ఒక్క అద్దెకర భూమికి కూడా ఇయ్యనటువంటి పరిస్థితి ఎట్లుంటదో ప్రపంచానికి చెప్తాను అంటే అదేనా అదే ముక్కేడ ఉందంటే సుట్టు దిప్పినట్టు కళ్ళు దాగిన కోతి గంతులేసినట్టు ఊవంటే గజ్జగడుతుండే ముఖ్యమంత్రి కేసీఆర్ మాట మాట్లాడితే మరల పడుతుండే మాటకారి కేసీఆర్ దశాబ్ది ఉత్సవాల లోగో సిద్ధమంట చూసుకో ఇక విశ్వాన మెరువంగ కాళేశ్వర గంగ విశ్వాన మెరువంగ కాళేశ్వరం ప్రాజెక్ట్ మంతని నియోజకవర్గంలో మంతని నియోజకవర్గంలో 7 మండలాలు ఉంటే ఏ ఒక్క మండలానికి నీళ్ళు వచ్చిన తావలేదు కదా ఉస్కదీస్తానుకు నీళ్ళు కాల్ చేసిరట్రా ఎస్ ఆడికి వచ్చింది కథ జేపీఎస్ క్రమబద్ధీకరణ ఇక పెద్ద పెద్ద రాస్తారు ఇక 1061 ఒకేసారి పోస్టింగ్ అట వీళ్ళెవ్వరు ప్రభుత్వ ఉద్యోగం కావాలని కోరుకోరు గుర్తుపెట్టుకో అంటే మీకు ఐడియా ఉంటుంది కావాలని కోరుకోరు ఎందుకంటే దీంట్లో కంటే ఎక్కువ వస్తుంది అని చెప్పేసి అందుకని వీళ్ళకి ఏమైందంటే వీళ్ళు నేను రామ్ రామ్ అంటుంటే రెండు రెండు మేము ఇస్తాన తీసుకుంటలేరని చెప్పడానికి అంటే ఇట్లా ఇక పవర్ హామీ కట్ అంట ఇక దేశం మీద పడతారు మళ్ళీ మోదీ ఇదేంటి మరి కేసీఆర్ ఇదేంటి అని కూడా అడుగుతారుగా అవును కలిసిపోయినాం ఆడికి పోనీయలే మమ్మల్ని అడ్డుకున్నారు ముంపు గ్రామాలన్నీ తిరిగి వచ్చినాం పోయి మొత్తం తాటి చెట్టు సగం కాల్చి వరదలు వచ్చి కొట్టుకుపోయినటువంటి ప్రజలు ఉన్నారు మరి అయ్యేయాలగా కూలిపోయిన అయ్యాలగా అది మీరు విశ్వాన తెగిపోయిన గంగ కూడా భారీ దూవించాలి కదా అట్లా మాట వస్తుంది అంట ఇప్పుడు 100000 కోట్లకు పైగా బడ్జెట్ ను పెట్టి 30000 కోట్లేడా 30000 కోట్లు రాజశేఖర్ రెడ్డి గారు 30000 కోట్లతోటి ఆయన అంబేద్కర్ ప్రణయిత చేవెళ్ళవంతి పథకాన్ని ప్రారంభించారు కళ్ళను కూడా తోపిండు అది చేసేస్తే 38000 కోట్లలో అయిపోయి 100000 కోట్లు ఎందుకు చేయాలంటే మరి 38000 కోట్లతో ఎట్లయితుంది అందువల్ల పని వల్ల అదే అంటున్నా ఉన్నది గూలగొట్టు కొత్తది గట్టు మనకి దోచిపెట్టు దాని మీద కమిషన్లు కొట్టు మనోడికి పెట్టు ఇది మన తిరుమల చెప్పండి గద్దరం పట్టు గద్దరం వచ్చి మీటింగ్ వచ్చి మాట్లాడారు అరే ఏం లేదు రా దొరగాంది ఇదే కథ ఉన్నది గూలగొట్టు కొత్తది గట్టు దాని మీద కమిషన్లు పెట్టు కొట్టు ఎవడన్నా ఈ ఎన్నికల్లో పోయి సార పంచి మందు పంచి డబ్బులు పంచి కష్టపడేదానికంటే ఎవడన్నా కష్టపడి గెలిచి వచ్చిన కొను కొను అంతే అంతే ఇక ఏం లేదు ఇదే కేసీఆర్ పరిపాలన విధానం అందువల్ల అన్న మళ్ళొక్కసారి తెలంగాణ సమాజానికి గుర్తు చేస్తున్నా ప్రశ్నించే గొంతుకలు ఏకం కావాలి పోరాడేటువంటి ప్రజల కోసం పోరాడేటువంటి వాళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలి ప్రశ్నించే గొంతుకలు ఏకమై తెలంగాణలో సామాజిక న్యాయానికి సమాధి కట్టిన కేసీఆర్ పరిపాలనకు సమాధి కట్టాలి ముఖ్యంగా 9 మండలాలతో ఒక పెద్ద నియోజకవర్గంగా ఉన్నటువంటి తుంగతుర్తి నియోజకవర్గం వనరులన్నీ దోపిడీకి గురైపోయినాయి భూములన్నీ కబ్జాలు అయిపోయినాయి ఇసుక దోపిడీ అయిపోయింది ఏ ప్రాజెక్టుకు ఎక్కడికి తీసుకుపోతురో దానికి కూడా ఆధారాలు చూపాడు ప్రూఫ్ చూపాడు ఇంత దోపిడీ కళ్ళ ముందు యథేచ్ఛగా జరుగుతున్నా ప్రశ్నించే గొంతుకలు ఏకం కాకపోతే ఇంకా దోపిడీ పెరుగుతుంది ప్రశ్నించే ఉద్యమకారులపై దాడులు ఆగాయి ప్రశ్నించేటువంటి కళాలు గలాలు ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది త్యాగాల తుంగతుర్తి గడ్డను మన గడ్డను మనమే పాలించుకుందాం అనేటువంటి కాన్సెప్ట్తో రేపు 24వ తారీఖు నాడు తిరుమలగిరిలో అద్భుతమైనటువంటి ఒక మహాధర్ణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించినాం ఆ కార్యక్రమానికి అన్ని అఖిలపక్ష పార్టీలు ఎంఆర్పిఎస్ కాంగ్రెస్ సిపిఎం సిపిఐ ప్రజాసంఘాలు అందరూ కూడా భాగస్వామ్యం అవుతుండ్రు
షర్మిలక్క గారు ముఖ్య అతిథిగా కార్యక్రమానికి కూడా వస్తుంది. అన్ని పార్టీల నుంచి రాష్ట్ర నాయకులు కూడా ఆహ్వానిస్తా ఉన్నాం గనుక ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కూడా మన ఛానల్ ద్వారా నేను సమాజానికి తెలియజేస్తూ, ఈ పాలన మళ్ళా కావాలి, రాబోయే ఎన్నికల్లో పొట్టు పొట్టు చిత్తు చిత్తుగా ఓటుతోటే సమాధానం, ఎవరిని మనం కొట్టాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లేదు, ఓటు అనేటువంటి ఆయుధంతో తుంగతుర్తి ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతాన్ని విముక్తి చేసుకుందాం అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా నేను సమాజానికి ఈ పాలన ఎందుకే వద్దు వద్దురా ఓదోరో నీ పాలన వద్దురా మాధురాం ఇక వశం కాదురా ఓదోరో నిన్ను మోయలేమురా మాధురాం నిజాముల కాశ్మీర కరగలిపిత నీ పాలనాయరా వద్దు వద్దురా ఓదోరో నీ పాలన వద్దురా మాధురాం ఇక వశం కాదురా ఓదోరో నిన్ను మోయలేమురా మాధురాం నేరల్లా దళితన్నల పైన లాఠీలేమో జులిపిస్తివిరా అరే నేరల్లా దళితన్నల పైన లాఠీలేమో జులిపిస్తివిరా మద్దతు ధరను అడిగినందుకు రైతుల చేతికి బేడీలేస్తివి ప్రశ్నించేటి గొంతుల పైన పగబట్టి వేటాడుతుంటివి వద్దు వద్దురా.